ఆ ట్యాబ్లెట్ ఖరీదు కేవలం రెండు రూపాయలు రెండు రూపాయల లోపు మాత్రమే కానీ ఆ కంపెనీ ఇచ్చిన ముడుపులంతో తెలుసా వెయ్యి కోట్ల రూపాయలు ఎస్ నేను మాట్లాడుతుంది ఇప్పటికే మీకు అర్థమైటుంది డోలో సిక్స్ ఫిఫ్టీ గురించి సో మన దేశంలో డోలో సిక్స్ ఫిఫ్టీ అంటే ఎంత ఫేమస్ తెలుసు ఏదైనా కాస్త జ్వరం లక్షణాలున్నా ఒళ్ళు వేడి చేసినా సరే వెంటనే డోలో సిక్స్ ఫిఫ్టీ తీసుకొచ్చి వేసుకుంటూ ఉంటాం ట్యాబ్లెట్ వెంటనే ఉపశమనం లభిస్తూ ఉంటుంది సో జ్వరానికి దివ్యమైనటువంటి ఔషధంగా డోలో సిక్స్ ఫిఫ్టీ పేరు పొందింది సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోదీ కూడా ఒకసారి మన్ కీ బాత్లో అంటే కోవిడ్ సందర్భంగా డోలో సిక్స్ ఫిఫ్టీ తీసుకోండి వాడండి కోవిడ్ లక్షణాలు ఏవైనా ఉన్నా సరే జ్వరం వంటి లక్షణాలు ఏవైనా ఉన్నా సరే అది మంచి ఔషధం అంటూ కూడా ఆయన మన్ కీ బాత్లో కూడా చెప్పారు అయితే ఆ సంస్థ అనైతిక చర్యలకు పాల్పడుతోంది ముఖ్యంగా జ్వరం లక్షణాలున్నా జ్వరం ఉన్నా సరే తమ మందునే ప్రిస్క్రిప్షన్లో ఇవ్వాలి తమ మందునే సూచించాలంటూ డాక్టర్లకు పెద్ద ఎత్తున తాయిలాలు ఇస్తోంది అంతా ఇంత కాదు దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల వరకు డాక్టర్లకి తాయిలాల రూపంలో ఇచ్చింది ఎందుకంటే తమ మందును సిఫార్సు చేసేందుకు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అనిపిస్తున్నాయి కేంద్ర ప్రత్యక్ష పనుల మండలి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టులో ఒక కేసు కూడా నమోదైంది అటు మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ కూడా దీన్ని ఉటంకించింది సో ఔషధ సంస్థలు తమ మందుల్ని సిఫార్సు చేసేందుకు వైద్యుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు పెద్ద ఎత్తున ముడుపులు ఇస్తున్నారు ఒక డోలో సిక్స్ ఫిఫ్టీయే దాదాపుగా డోలో సంస్థ దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల వరకు ముడుపులు ఇచ్చింది డాక్టర్లకు ఇక చాలా వరకు సంస్థలు ఔషధ సంస్థలు ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు కొన్ని కొన్ని విదేశీ ట్రిప్పులని కొంతవరకు తాయిలాలని డబ్బుల రూపంలోని బాటిల్స్ రూపంలో రకరకాల విధంగా అనైతిక చర్యలకు పాల్పడి తమ మందుల్ని సిఫార్సు చేయించుకుంటున్నారు తమ వ్యాపారం సాగిస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం దాని మీద దీన్ని ఖచ్చితంగా నియంత్రించాలి దీనికి ఒక పారదర్శకత తీసుకురావాలి ఒక జవాబుదారీతనం తీసుకొచ్చే విధంగా మీరు ఆదేశాలు జారీ చేయండి అంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఆ యొక్క కేసును విచారిస్తున్నటువంటి డివై చంద్రచూడ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కూడా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు నాకు కరోనా వచ్చినప్పుడు కూడా ఆ కరోనా లక్షణాలు ఉన్నటువంటి సందర్భంలో కూడా నాకు డాక్టర్ డోలో సిక్స్ ఫిఫ్టీయే వాడమని చెప్పారు నేను దానికి అనుగుణంగా దాన్నే వాడాను దీని వెనక ఎంత మతలపు జరుగుతోందని చెప్పేసి కూడా నేను ఆశ్చర్యం వ్యక్తం చేశారు అయితే దీనికి సంబంధించిన చట్టాలు కూడా సమగ్రంగా లేవు ఎందుకంటే ఐదు వందల ఎంజీ లోపల ఉన్నటువంటి వాటి మాత్రమే ప్రభుత్వం నియంత్రించే అధికారం రేటు నిర్ణయించుకునే అధికారం ఉంటుంది ఆ మోతాదు దాటిన తర్వాత ఆ హక్కులన్నీ ఔషధ సంస్థకే వస్తాయి కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా రేట్లు పెంచేస్తున్నారు ఇష్టం వచ్చిన రేటు ఫిక్స్ చేస్తున్నారు తమ మందుల్ని సిఫార్సు చేసే విధంగా ఖచ్చితంగా అంటే జనరిక్ మందులు ఉన్నా తక్కువ రేట్లో ఉండేటటువంటి మందులు ఉన్నా సరే ఔషధం ఒకటే మందులు కంపెనీ వేరు కాబట్టి ఎక్కువ రేట్లు పెంచేస్తూ ఉంటారు తక్కువ రేటు ఉన్నటువంటి మందులను రాయకుండా తమ మందులను మాత్రమే సిఫార్సు చేయాలనే విధంగా రకరకాల రూపంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళని ప్రభావితం చేస్తూ తాయిలాలు ఇస్తూ తమ పని కానీ చేసుకుంటారు తమ బిజినెస్ని మార్కెట్ చేసుకుంటూ ఉంటారు తమ మందులు మార్కెట్ చేసుకుంటారు బిజినెస్ని పెంచుకుంటూ ఉంటారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తాయి దీనికి సమగ్రమైన చట్టం లేదు అలా అని సుప్రీంకోర్టుగా మేము చట్టం చేయమని పార్లమెంట్ని ఆదేశించేటువంటి అవకాశం లేదు కాబట్టి దీనికి ఒక పారదర్శక విధానం తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించగలవు అంటూ కూడా వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఔషధ సంస్థలు చేసేటటువంటి దందా ఏ విధంగా ఉంటుందనే అంశం కూడా మనం చూస్తున్నాం సో డోలో సిక్స్ ఫిఫ్టీ మీద ఎలాంటి ఆరోపణలు కానీ అది మార్కెటింగ్ స్ట్రాటజీ మీద మాత్రమే ఇక్కడ ఆరోపణలు వస్తున్నాయి ఆ మందు మంచిది కాదనో అది వేసుకుంటే ఉపశమనం రాదను ఇంకోటో ఇంకోటో ఎవరు అబ్జెక్షన్ చేయట్లేదు కానీ తమ మందుని మాత్రమే ఉపయోగించుకునే విధంగా పారాసిటమాలో తమ మందును మాత్రమే ఉపయోగించుకునే విధంగా వాళ్ళు పరిలోభ పెడుతున్నారనే అంశం మాత్రమే ఇక్కడ ఆరోపణగా రావటం జరిగింది ఎందుకంటే మనం చూసాం కరోనా కాలంలో కొన్ని కొన్ని మందులు ఎంత పెద్ద మొత్తంలో వెళ్ళాయో ఎంత పెద్ద మొత్తంలో దాదాపు నలభై వేలు యాభై వేల రూపాయలు లక్షల రూపాయలు అమ్ముడుపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం దానికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ఈడీ దాడులు చేయడం హైదరాబాద్లోని పెద్ద ఎత్తున గుట్టు రట్టవడం మనం అందరం చూసాం సో ఇలాంటి ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఔషధ నియంత్రణ సంస్థ ఔషధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఇలాంటి చీప్ మార్కెటింగ్ టాక్టిక్స్ను ఉపయోగించకుండా ఒక పారదర్శక విధానం తీసుకురామని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు కోరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలు ఏ విధంగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశాన్ని కూడా మేము ప్రశ్నించి తెలుసుకున్నాం అవసరమైతే దీని మీద ఒక కీలకమైనటువంటి తీర్పుని ఆదేశాలను కూడా ఇస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది